తక్కలపల్లి సర్పంచ్ బుక్కిర శ్రీనివాస నివాసంలో శనివారం గ్రామ ప్రజలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈసారి తక్కలపల్లి గ్రామ ప్రజలు రామకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీ చేరారు। ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న రైతు సమస్యలపై గాని మా నీళ్లు మాకు కావాలని ఉద్యోగాలు కావాలని పోరాటం చేస్తూ ముందుకు పోతున్నానని అన్నారు। ఈ సారి కూడా నన్ను ఓడించాలని చూస్తున్నానని కానీ పైన దేవుడు ఉన్నాడని ఇక్కడ మీరు ఉన్నారు మీ అందరి ధైర్యంతో పోరాటం చేస్తున్నానని తెలిపారు। గెలిచిన నెల రోజుల్లో మన నీళ్లు మనకు వచ్చే విధంగా చేస్తారని అవసరమైతే పైపులు పగలగొట్టి మీ అందరికీ నీళ్లు అందే విధంగా చేస్తారని తెలిపారు। ఈ ప్రాంత బిడ్డగా గెలుపు కోసం మీరందరూ కూడా బాధ్యత తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నాకు అవకాశం ఇవ్వాలని కోరారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। మీ అందరి సహకారంతో ఎప్పుడు ముందుకు పోరాటం చేసి సమస్యలు కానివ్వండి, రైతు పండించిన ధర రాలేదని కోర్టులద్దని పండి మా నీళ్ళు మాకు కావాలని మన కొలువులు మాకు కావాలని ఈ ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాలని అనేక సార్లు పోరాటం చేస్తూ పోతున్నా। ఇప్పటి వరకు ఎక్కడికి పోయినా ఒకటే ఆధారణ, 25 సంవత్సరాలుగా నువ్వు పోరాటం చేస్తున్నావు నీకు అవకాశం రాలే, ఈసారి మాత్రం బ్రహ్మదేవుడు దిగొచ్చిన కేసీఆర్ వచ్చిన కేటీఆర్ వచ్చిన ఓటుకు 10,000 ఇస్తామని చెప్తా ఉన్నారు। 10,000 ఇచ్చినా తాగిపించినా సారా పెట్టినా కోళ్ళు కోసినా మేకలు కోసినా ఏం చేసినా నీతో పాటు ఉంటామని చెప్పి గోదావరి కానీ ఎయిటింగ్ లేని కానీ మొదలు పెట్టుకుంటే కార్మికులు ప్రతి పల్లెలో పోతే మీలాంటి పెద్దలు అందరూ వచ్చి కూడా ఆశీర్వదిస్తూ ధైర్యంగా ఉండిపోమని చెప్తా ఉన్నారు। నిరంతరం రోడ్ల మీదనే ఉండుకుంటూ ఎక్కడ ఎండ అయితే అక్కడ పడుకుంటూ రోడ్ల మీద అందరిలో మమేకమైతే ముందుకు పోతా ఉన్నా, ఒక అవకాశం ఇవ్వాలి పల్లె ప్రాంతం బిడ్డ, ఇక్కడ పుట్టిన చరిత్ర కలిగినటువంటి కుటుంబం, ఈసారి ఖచ్చితంగా మా బిడ్డను గెలిపించుకోవాలని మన పల్లె ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక్కటైతే ఒక అవకాశం కల్పించడానికి ఈసారి నేను మిమ్మల్ని ఓట్లు కాదు మీరు బాధ్యత తీసుకోండి। మీరు ఈ ఊర్లోనే కాదు మీ పరిచయం ఉన్న బంధువుల దగ్గర మిత్రుల దగ్గర ఇతర ప్రాంతాల్లో ఫోన్లలో అందరికీ చెప్తూ ఒక మాట చెప్పాలి, మీ దగ్గర కాంగ్రెస్ అభ్యర్థి ఎవరంటే అంటే మీరే మక్కాన్ సింగ్ అని చెప్పండి, మీ పేరేంటంటే మక్కాన్ సింగ్ అని చెప్పండి। మీరు ఏం చేస్తారంటే మరి నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు ఏంటంటే నేను ఇక్కడ తిరుగుతున్నా కానీ అక్కడ మా అమ్మ మా నాన్న మా బిడ్డ మా తమ్ముడు మా కుటుంబ సభ్యులు అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు, మీరు కూడా అందరికి చెప్పండి మక్కాన్ సింగ్ ఓటేయండి, ఆయన ప్రజల మనిషి ప్రజల గురించి పోరాటం చేసే వ్యక్తి, ఈసారి ఎన్ని రకాల ఊటా తగిలినా ఎంతమంది ఒక్కటైనా దేవుడు కింద ప్రజలు మేమందరం ఆయన పాత్ర ఆయనతో ఉన్నారు, ఆయనను గెలిపిస్తామని గట్టిగా చెప్తూ గెలిపించే మీ అందరినీ కోరడానికి వచ్చిన మనం మీటింగ్ కాదు ఇది, ముఖ్యమైన మీ అందరి పెద్దల ఆశీర్వాదం తీసుకుందాం వచ్చిన, ఇంకొక రోజు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున మీటింగ్ ఉంటుంది, దానిలోపు నా భార్య నా కూతురు ఎవరు కూడా వస్తుంది, ఇల్లు తిరిగే కార్యక్రమం కూడా మీతో పాటు చేస్తారు, తర్వాత నా కార్యక్రమం కూడా ఉంటుంది, 9 తారీఖు నాడు నామినేషన్ ఇస్తా ఉన్నాం, 9 తారీఖు నాడు గ్రామంలో ఉన్న అందరూ కూడా కుటుంబాలతో సహా అక్కడికి రావాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తా ఉన్నా। ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, గ్రామం అన్నప్పుడు 4 కులాలు ఉన్నట్టుగా 4 రాజకీయ పార్టీలు కూడా ఉంటాయి, ఎవరైతే ఆ రాజకీయ పార్టీ ఉన్నారో వాళ్ళకు కూడా అందరు కలిసి ఒకసారి పెద్దవాళ్ళు అయితే దండం పెట్టో కడుపులో తలకాయ పెట్టో, మరీ చిన్న సమాన వయస్కులు అయితే గదవ పట్టుకోలేనా సరే ఈసారి మాత్రం నువ్వు ఏ రాజకీయ పార్టీనా కానీ అసెంబ్లీలో ఈసారి మన కుటుంబ సభ్యుడు మన ఊరోడు ఆయనకు అవకాశం ఇద్దాం, వేరే ప్రాంతాలకు కాదు, ఒకరిని మొన్న పాపం అని గెలిపిస్తే మన పాపం చుట్టుకున్నది, తెలంగాణ ఇచ్చిన వాళ్ళకు సోనియా గాంధీ కానీ కేసీఆర్ ఇస్తే 1,00,000 కోట్లు సంపాదించారు, ఇలా మోసం జరుగుతూ ఉంది, ఈసారి మాత్రం మన బిడ్డను గెలిపించుకుందాం మన కుటుంబ సభ్యులు గెలిపించుకుందామని శ్రీనివాస్కి చెప్పినాను, మీ అందరు కూడా చెప్తున్నా, వేరే పార్టీ ఎవడైనా సరే ఈసారి మాత్రం వారిని ఆహ్వానించండి, వద్దని చెప్పండి మనతో పాటు రమ్మని చెప్పండి, ఎవరినైనా సరే పిలిచి ఈసారి ఊరంతా ఒకటి కావాలి, మిమ్మల్ని చూసి ఇతర ఊర్లందరూ కూడా ఒకటి కావాలి, ఇక్కడ మన సంబంధాలు గోదావరి జిల్లాలో కార్మికులందరూ కూడా వారితో మాట్లాడి పరిచయాలతో మాట్లాడి
अंदर उपवासे कार्यक्रम चयी अंदर चत जोड़ी मन कुट सभ्यु भार्य पिल तो सह वी నన్ను ఆశీర్వదించాల ఆ ఆశీర్వాదం చూసి ఈ ప్రాంతాన్ని ఇంకా ఎవరు తట్టుకోలేరు కేటీఆర్ వచ్చి ఓటుకు 10000 ఇచ్చినా కోళ్ళు ఇచ్చినా మేకలు ఇచ్చినా తులం బంగారం ఇచ్చినా ఏదైతే ఈటల రాజేంద్ర తిరిగి అందరూ ఒకటైనా రాజేంద్ర నేతకు ఓడించడానికి ఇక్కడ మక్కన్ సింగ్ ఓడించడానికి అందమంది ఒకటైరు మిరానికి అందరూ ఒకటైరు ఒకరేమో అధికారికంగా టీఆర్ఎస్ బోర్డు పోటీ చేస్తే ఇంకొక పెద్ద మనిషి అనధికారికంగా ఆయన తోటే కేసీఆర్ కలిసి వచ్చి పోటీ చేస్తారట ఆయన ఇంకొక ఆయన పోయారు ఆయన కూడా ఆయన తోటి చేరారు మొత్తం నాయకులందరూ చేరి మక్కన్ సింగ్ ఎక్కడైనా సరే ఓడించాలి మక్కన్ సింగ్ గనుక గెలిస్తే ప్రజల మనిషి అవుతాడు ప్రజల నుంచి కొట్లాడతాడు ఎవరిని మోసం చేయడు లంచాలు తీసుకోడు ఎవరు నడవదు మేము ప్రజల గురించి నిరంతర పోరాటం చేస్తే వాళ్ళ మంచి చేస్తే మన ఉనికి ఉండాలన్న దుర్మార్గం అనే ఆలోచన తోటి నన్ను రాజకీయంగా చంపేటువంటి కార్యక్రమం ఒక రాజకీయ హత్య చేసి కుట్ర జరుగుతా ఉంది కానీ పైన దేవుడు ఉన్నాడు కింద మీరున్నారు నేను దేనికి భయపడతలేను ఇంకా ఇంకా బలంగా ముందు పోతా మీరున్నారనే ధైర్యంతో ఇంకా ముందు పోయే కార్యక్రమం చేస్తాను అక్కడ ఉన్న అమ్మలు అక్కలు అందరూ కూడా ఈరోజు ఏ ఊరికి పోయినా కూడా ఖచ్చితంగా ఈసారి ఎవరు ఏం చేసినా సరే మీకే అవకాశం ఇస్తాం ఇంకా చాలా సార్లు కొట్టాడు ఈసారి మీకు అవకాశం ఇవ్వాల్సిందే అని చెప్పి 70-80 ఏళ్ళ వయసు ఉన్న అమ్మ కావచ్చు ఇలా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్న మహిళ కావచ్చు యువకులు కావచ్చు చదువుకున్న నిరుద్యోగులు చదువుకునే విద్యార్థులు రైతులు సింగరేణి కార్మికులు ఎన్టీపీసీ కార్మికులు జెన్కో కార్మికులు కేశవరావు కార్మికులు సహా ఒకటే మాట అంటాను ఖచ్చితంగా నీకు ఒక అవకాశం ఇస్తామని చెప్పి మరి ఆ అవకాశాన్ని ఇంకా బలంగా మెజార్టీగా వచ్చే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కూడా వస్తుంది ఫస్ట్ మన నీళ్ళు మనం తెచ్చుకుందాం రాష్ట్రం అంతా పోయే నీళ్లు మన పొలాలకి మన భూములకి ప్రతి గుంటకు నీళ్ళు వచ్చే విధంగా మన నీళ్లు మనం తీసుకొస్తాం నెల రోజుల్లో తీసుకొస్తా రాకపోతే పైపులన్నీ పలగొట్టి చెరువుతాం ప్రభుత్వం వచ్చినా కూడా ఎప్పుడు విని ఎరగనటువంటి శాసనసభ్యుడైన వాడు ప్రజలను తీసుకెళ్లి పోరాటం చేసేటువంటి వ్యక్తిత్వాన్ని నేను మీ బిడ్డగా చూపిస్తాను మీ అందరికీ కూడా మాటిస్తాను తర్వాత మన కొలువుల విషయంలో కొట్లాడదాం మన దగ్గర ఇండస్ట్రీని తెచ్చుకుందాం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో సమిష్టిగా పోరాటం చేసుకొని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకునే దాంట్లో పూర్వవైభవం తీసుకొచ్చే దాంట్లో గోదావరి కానీ బొందల కట్ట అయింది రామగుండం పౌరసభ అయితే చీకటిమయం అయిపోతుంది ఇలా కేశవరావు దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేయకపోతే అక్కడ కూడా ఉన్న కొలువులు పోతాయి వ్యవసాయానికి నీళ్లు రాక ఇక్కడ ఉన్న పండించిన ధర రాకపోతే దేనికి పనికి రాకుండా పోతాం ఇవన్నీ మీ దృష్టిలో పెట్టిపోయి ఇవన్నీ చేయాలన్న ఆలోచనతో మనం మన పిల్లల భవిష్యత్తు గురించి ఉచితమైనటువంటి విద్య ఉచితంగా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాలను తీసుకుని ముందుకు వస్తామన్న మీరు అందరూ ఇప్పుడే ఇంటింటికి వెళ్ళి మనం ఇచ్చే 6 గ్యారెంటీలు కూడా చెప్పడం జరిగింది ఆ గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తాం మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున ముందుపోయే కార్యక్రమం చేయాలని చెప్పి మీ అందరూ కోరుతూ మరి 9 తారీఖు నాడు మాత్రం నామినేషన్ ఉంటాయి దానికి రావాలి అదే మాదిరి బూత్ కమిటీలో వాళ్ళు నగేష్ రేపు పొద్దున మీకు ట్రైనింగ్ ఉంటుంది ఆ 10-10 మంది ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని షార్ప్గా 10 గంటలకు అక్కడ ఉంటే మీకు దాదాపు 3 గంటల సేపు ట్రైనింగ్ ఉంటుంది దానికి ఏఐసీసీకి సంబంధించిన జనరల్ సెక్రటరీలు మాజీ కేంద్ర మంత్రులు వస్తా ఉన్నారు వాళ్ళ దాంట్లో మీకు ఖచ్చితంగా పోవాల్సింది దానికి అటెండ్ అయిపోయి రేపు సాయంత్రం నుంచే మీరు ఒక కార్యక్రమాలు ఇస్తే నేను మా ఇంటికి ఈరోజు రాకపోలేను కాబట్టి పిన్ ఇంట్లో మా భార్య కానీ నా కూతురు కానీ ఇంకెవరైనా కానీ వస్తారు వాళ్ళందరూ కూడా మనందరూ ఇక్కడ అక్క చెల్లెళ్ళతో కలిసి ఇల్లులు తిరిగి అందరు కలిసి ఒకసారి ఆశీర్వాదం తీసుకుంటారు ఆ కార్యక్రమాన్ని కూడా చేయాల్సిందిగా మీ అందరూ కోరుతున్నాను ఎందుకు
जा